మీరు ఇక్కడ ఓడిపోయారన్న అంటే ఒక రకమైన అసంతృప్తితో జనసేన వీడారా, లేకపోతే భావాలు మీకు సెట్ అవ్వలేదు, ఎందుకు వీడారు సార్? అంత ప్రేమతో ఓడిన ఇది లేదు, ఎందుకంటే నాకు వచ్చిన ఓట్లు చాలా ప్రధానంగా చాలా బాగా వచ్చినాయి. మొత్తం స్టేట్లో చూసుకుంటే నాకే అందరికన్నా ఎక్కువగా ఓట్లు వచ్చాయి జనసేన. నాకు 287,854 ఓట్లు వచ్చాయి, ఆల్మోస్ట్ 3 లక్షలు టచ్ అయ్యాం. అంటే మార్పు రాజకీయాలు అన్నది విశాఖపట్నం కోరుకుంటుంది అన్నది మనకు తెలిసింది. ప్రధానంగా ఎటువంటి ప్రభావం లేకుండా, మిగతా ఏవి కాకుండా మార్పు తీసుకొద్దాం, మార్పు గురించి ఆలోచించే వ్యక్తులు ఉన్నారని చెప్పేసి ఈ విధంగా విశాఖవాసులు ఎప్పుడు కూడా చాలా గొప్ప ఆలోచనాపరులు, వాళ్ళ ఆలోచన విధానం కూడా గొప్పగా ఉంది, మార్పు కోరుకుంటున్నారన్నది బాగా ఎస్టాబ్లిష్ అయింది మనకి. సో ఆ విధంగా కాబట్టి ఇప్పుడు నేను యాక్చువల్గా ఓడిపోతానని, నేను గెలిచానని అనుకుంటాను. ఇంతమందిలో మార్పులు తీసుకొని గెలిచామన్న ఇది నాకు సంతృప్తి ఉంటుంది. ఇప్పుడు కూడా అందరూ నాకు కాంటాక్ట్లో ఉంటారు, అందరూ వస్తుంటారు, కలుస్తుంటారు, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సార్, ఇప్పుడు జనసేనలో ఉండి మరి అంత ఓట్లు సాధించారు, ఆల్మోస్ట్ 3 లక్షల ఓట్లు, అంటే ఒక మార్పుకి సంకేతంగా మీరు దిగారు అన్నారు. సో అంతమంది లైక్ మైండెడ్ పీపుల్ని మీకు ఓటు వేసుకునేటట్టు చేయగలిగారు, మరి ఎందుకు సార్ అర్ధాంతరంగా జనసేనను వదిలేశారు? అర్ధాంతరంగా లేదంటే పొలిటిక్స్ అన్నవి మనం కంటిన్యూస్గా చేయాలన్న ధోరణిలో నేను ఉండేవాడిని. సో ఆయన అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళా సినిమాకి వెళ్తానంటే మరి ఇక్కడ అదేమైనా డైల్యూట్ అవుతుందేమో అన్నది మన ఉన్నదని, ఆ విషయం ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత మనం వేరే ప్రజల చైతన్యవంత విధానంగా మనం ముందుకు వెళదామని అక్కడి నుంచి నేను వచ్చేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు సరే ఆ మధ్య బ్రేక్ తీసుకొని సినిమాలు చేయడం ఎక్కువ చేయడం దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు, ఆ నిర్ణయం మీకు ఎఫెక్ట్ చేసిందని అంటున్నారు. అంటే ఎఫెక్ట్ చేయడం మీన్స్ అదే మీరు బయటకు వచ్చేయడానికి కారణమైంది. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారితో మీరు ఎప్పుడైనా చర్చించారా సార్? అంటే వచ్చేక ముందు బయటకు రావడానికి నేను లెటర్ ఇచ్చాను, లెటర్ ఇచ్చే నేను వచ్చాను బయట. లెటర్ ఇవ్వడం అనేది అంటే అది మామూలు కామన్గా జరిగేది కదా సార్? అంటే వెళ్ళిపోవాలని అంత డిసైడ్ అయిన తర్వాత లెటర్ ఇస్తారు చాలామంది, అంటే మామూలుగా ఎవరైనా. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని ఈ విధంగా కాకుండా కంటిన్యూస్ పాలిటిక్స్ అనేది చేస్తే బాగుంటుందని ఏమని చెప్పిన దాఖలా? జనరల్గా తర్వాత ఎలక్షన్స్ జరిగిన తర్వాత చాలాసార్లు మన రివ్యూ మీటింగ్స్ అవి జరిగాయి, అందులో కూడా నేను పాల్గొన్నాను. ముందు ఎలా చేయాలన్నది కూడా చాలా డిస్కషన్స్ వచ్చాయి మనకి. సో ఇవన్నీ చేసి ఈ విధంగా పార్టీ బలోపేతం చేయడానికి కూడా చాలా నిర్ణయాలు ఆయన చాలా మీటింగ్స్ పెట్టారు. విశాఖపట్నం సంబంధించిన మీటింగ్స్లో నేను కూడా నన్ను కూడా పిలిచారు, నేను అటెండ్ అయ్యాను. సో ఆ విధంగా చేసుకుంటూ మరి ఈ విధమైన మార్పు వస్తే సరికాదని చెప్పేసి ఒక నిర్ణయంతో బయటకు రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు జనసేన కొంచెం పుంజుకుంది అని బాగా వినిపిస్తూ ఉంది సార్, అట్లాగే ఆయన కూడా ఫోకస్డ్గా ఉన్నారు పాలిటిక్స్ మీదే, సినిమాలు అనేది సెకండరీ థింగ్ సరే, ఆయన అంటే కొంత గడవడానికి అనేది పార్టీని నడపడానికి అని ఆయన చెప్తున్నారు. పార్టీని నడపడానికి ఇది కావాలి కాబట్టి, ఫండ్ కావాలి కాబట్టి మేము ఎవరి దగ్గర తీసుకోం కాబట్టి ఇచ్చేస్తున్నామని. సో ఇప్పుడుండే సినేరియాలో మరలా జనసేనతో మీరు చేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ప్రస్తుతం నాకున్న ఆలోచన, ఆ విషయమైన ఆలోచన, ప్రస్తుతం నేను ఎలక్షన్ విధానంలో ఏ విధమైన రిఫార్మ్స్ తీసుకురావాలి, ఎలక్షన్ సిస్టంలో ఏ విధమైన మార్పులు తీసుకురావాలి, ప్రజా చైతన్యం ముఖ్యంగా యువతరంలో ఏ విధంగా మార్పులు తీసుకురావాలి, ఇది ప్రధానమైన లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. 24లో నేను కంటెస్ట్ చేస్తాను, డెఫినెట్గా ప్రజలు కోరుకుంటే నేను కంటెస్ట్ చేస్తాను. సో ఆ విధంగా నిర్ణయించుకున్నాను, ఆ విధంగా పనిచేసి. వైజాగ్ నుంచే అండి, గుంటూరు నుంచా ఒంగోలు నుంచా సార్? అంటే మీ మీద అయితే వైజాగ్ కానీ గుంటూరు కానీ ఒంగోలు కానీ నాకు చాలా ప్రేమ చూపించారు, ఇప్పుడు వాత్సల్యాన్ని చూపించారు కాబట్టి వైజాగ్ని నేను ఇప్పుడు విశాఖపట్నాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేదు. కాబట్టి రాబోయే పరిస్థితుల్లో ఏ విధంగా ఉంటుందో చూసి ఆ విధంగా మనం నిర్ణయించుకున్నాం. వైజాగ్ విల్ బి డెఫినెట్లీ మై ప్రయారిటీ. అంటే మీకోసం చాలామంది రకరకాల స్పెక్యులేషన్స్ వినిపిస్తూ ఉంటాయి, అంటే మీరు 3 చోట్ల పోటీ చేయాలనుకుంటున్నారు ఏదో ఒక చోట, అంటే 3 చోట్లలో ఏదో ఒక చోట, వైజాగ్ గుంటూరు ఒంగోలు అని. ఇట్లాంటివి అలాంటివి ఏం లేవండి, వైజాగే ప్రయారిటీయా? ఇప్పుడు రాబోయే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, బట్ వైజాగ్ ఈజ్ వైజాగ్, విశాఖపట్నం విశాఖపట్నం, దేర్ ఇస్ నో డౌట్. అలాగే మీకు అంటే వేరే పార్టీ నుంచి కూడా అంటే మొత్తం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి సారథ్యం అనేది వచ్చింది అని తెలిసింది సార్? మీకు తెలిసింది ఏమీ లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇలాంటివి ఇవన్నీ ఏంటంటే ఈ మధ్య అనలిస్టులు తర్వాత ఈ సోషల్ మీడియాలు చాలా ఎక్కువైపోయాయి కదా, సో ఎవరెవరు నడిపిస్తుంటారు, క్వశ్చన్ మార్క్ పెట్టి ఏమైనా రాసేస్తుంటారు, ఇవి జరుగుతాయి, నేను కూడా చూస్తుంటాను వాటిని. అలా కాదు, ఒకప్పుడు క్వశ్చన్ మార్క్ ఉండేది, ఇప్పుడు క్వశ్చన్ మార్క్ లేకుండా వస్తున్నాయి, అంతే తేడా. ఇప్పుడు ఏముంది, చాలా మంది మీరు యూట్యూబ్లో మనం మాట్లాడిన తోటి కింద పెట్టే ఆ థంబ్నైల్ వేరేగా ఉంటుంది, అందులో ఏమీ ఉండదు విషయం, కింద ఏదో ఒకటి పెట్టేస్తారు, ఎందుకంటే వ్యూస్ ఇది చాలా ముఖ్యమైపోయింది. ఇప్పుడు సెన్సేషనలిజము వ్యూస్ దాన్ని బట్టి ఎవరు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా టైటిల్స్ పెట్టుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా మీరు చెప్పినట్టు
లేదు, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నాకు పరిచయమే, ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేస్తున్నాడు కూడా నాకు తెలిసిన వ్యక్తులే వాళ్ళందరూ కూడా. ఇంకా వాళ్ళు ఐ థింక్ హిమాచల్ తర్వాత, హిమాచల్ అయిపోయింది, ఇప్పుడు గుజరాత్లో బిజీగా ఉన్నారు. చూద్దాం, గుజరాత్ ఎలక్షన్ డిసెంబర్ 8 అయిపోతుంది కదా మొత్తం కౌంటింగ్, అది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు సౌత్ ఇండియాలో ఏ విధంగా వాళ్ళ స్ట్రాటజీ చేయాలనుకుంటున్నారో అది వేసి చూడాల్సిన అంశం. అది మీరు జనసేన వీడిన తర్వాత, అంటే వీడక ముందు లోక్సత్తాలోకి వెళ్తారు అని బాగా బలంగా వినిపించిందండి. లోక్సత్తా దీని ముందే జరిగింది. యాక్చువల్గా లోక్సత్తా ఏం జరిగిందంటే, నేను మొత్తం రాష్ట్రం పర్యటన చేసిన తర్వాత ఒక మీటింగ్ పెట్టాను హైదరాబాద్లో, పెట్టి రాబోయే కాలంలో ఏ విధమైన మనం యాక్షన్ తీసుకోవాలన్న దాంట్లో. అప్పుడు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు వచ్చి, మీరు మళ్ళీ కొత్త ప్లాట్ఫామ్ ఎందుకు, మీరు లోక్సత్తానే మీరు ముందుకు తీసుకువెళ్ళచ్చు కదా అని ఆయన కూడా మాట్లాడారు. మాటలైతే జరిగాయి, చర్చలు అయితే జరిగాయి. ఆయన వచ్చి అన్నారు మీరు ఇది చేయొచ్చు కదా అని. ఆ తర్వాత మన సమీప విషయాలు, మన మిత్రులు వీళ్ళందరితో చర్చించి అప్పుడు ఫైనల్గా జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ప్రజాదరణ పొందిన నాయకుడు ఉంటే బాగుంటుంది అన్నట్టు అండి. అంటే అలాగేం కాదు, పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఉండడం వల్ల కొంత మైలేజ్. అంటే బేసిక్గా ఏంటంటే అక్కడ జీరో బడ్జెట్ పాలిటిక్స్, తర్వాత మార్పు, ఈ విషయాలు ఏవైతే మాట్లాడారో అవి ఆ విధంగా వెళితే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో నేను సింగిల్గా డెసిషన్ తీసుకొని నాకు కూడా మిత్రులు పరివారం వీళ్ళందరితో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటుంటాను. వాళ్ళందరూ కూడా ఈ విధంగా వెళితే బాగుంటుంది అన్నది కూడా వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. సార్, జీరో బడ్జెట్ పాలిటిక్స్ మాట వినడానికి చాలా అద్భుతంగా ఉందండి, చాలా గొప్పగా ఉంది సార్, కానీ అది సాధ్యమా సార్? మీరు మీడియా వాళ్ళు తలుచుకుంటే సాధ్యమే. ఎలా సార్? అంతే కదా, ఆ విధమైన ప్రచారం మనం చేయాలి జనాల్లో, ఆ విధమైన ప్రచారం మనం చేయగలగాలి. అంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే మనకు నియమ నిబంధనలు ఇచ్చిందో, ఎంత ఖర్చు పెట్టగలరు ఆ ఖర్చులో, ఆ లిమిట్లో ఉండి ఖర్చు చేయడం. జీరో బడ్జెట్ అంటే అసలు ఖర్చు కాదు. మన హోర్డింగ్స్కి, పోస్టింగ్ తర్వాత చిన్న చిన్న మీటింగులకి, తర్వాత ప్యాంప్లెట్లకి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంపీ అయితే 77 లక్షల దాకా ఖర్చు చేయొచ్చు, ఎమ్మెల్యే అయితే 27 నుంచి 28. ఇంతకుముందు 70 ఉండేది, ఇప్పుడు 10% పెంచారు, 77 లక్షలు అయింది. కాబట్టి ఆ దీంట్లో, ఆ లిమిట్స్లో ఉండి మనం చేయడము అన్నది. దానికోసం కావాలంటే ఏంటంటే ఎలక్షన్లో సంస్కరణలు రావాలి. ఇప్పుడు పెద్ద పెద్ద మీటింగ్లు అన్నవి బ్యాన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద పెద్ద మీటింగ్లు ఎవరు పెట్టగలరు? ఎవరైతే పార్టీ దగ్గర డబ్బులు ఉన్నాయో వాళ్ళు మాత్రమే పెట్టగలరు. దానికోసం ఎంత ఖర్చు అవుతుంది? ఎందుకంటే పార్టీ ఖర్చుకి ఎక్కడ లిమిట్ పెట్టలా, క్యాండిడేట్ ఖర్చుకి లిమిట్ పెట్టారు. కానీ ఎలక్టోరల్ బాండ్స్ అని చెప్పేసి అందులో ఎంతైనా మనం కలెక్ట్ చేసుకోవచ్చు, ఎలక్టోరల్ బాండ్స్. కాబట్టి ఆ సిస్టమ్ కూడా పోవాలి యాక్చువల్గా. కాబట్టి పెద్ద అందరినీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి తీసుకురావాలి ఎలక్షన్ కమిషనర్. కానీ పోవాలి అంటే నిర్ణయం తీసుకోవాల్సింది అధికారం పొందిన రాజకీయ పార్టీనే కదండి. పార్టీలు నిర్ణయం తీసుకోవాలి. పార్టీలు నిర్ణయం తీసుకోకుంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా, మనం కోర్టుల ద్వారా కూడా తెచ్చుకోవచ్చు మార్పులు. ఎన్ని మార్పులు వచ్చాయి, మనం ఎలక్షన్ సంస్కరణలో జరిగిన మార్పులన్నీ కూడా మెజారిటీ కోర్టు నిర్ణయాల వల్లే వచ్చింది. మన పార్టీలో క్రిమినల్ యాంటిసిడెంట్స్, తర్వాత మన అఫిడవిట్లో మన ఆస్తులు, మన మీద ఉన్న కేసులు, ఇవన్నీ కూడా మనం ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలన్నది సుప్రీంకోర్టు నిర్ణయమే. తర్వాత 2 సంవత్సరాలు శిక్ష పడితే వాళ్ళకి 6 సంవత్సరాలు ఇమ్మీడియట్గా మొదలవ్వాలి. ఇంతకుముందు ఎలాగ ఉండేదంటే వాళ్ళు అప్పీల్ చేసుకుంటే వెయిట్ చేయొచ్చని, కానీ లిల్లీ థామస్ కేసులో సుప్రీంకోర్టు ఏమనేది, కన్విక్షన్ పడగానే వెంటనే వాళ్ళు 6 సంవత్సరాల వరకు దే ఆర్ బ్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది, అక్కడ ఒక వ్యక్తి అతనికి 3 సంవత్సరాలు శిక్ష పడగానే వెంటనే ఇప్పుడు ఉపఎన్నిక కూడా జరగాలని అక్కడ పెడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు కోర్టుల ద్వారా వచ్చినాయి. కాబట్టి మార్పులు రావాలంటే మనం సుప్రీంకోర్టు ద్వారా, హైకోర్టుల ద్వారా మనం సాధించవచ్చు. కాబట్టి అది కూడా మనం చేయాలి. కానీ చాలాసార్లు అంటే బయట వినిపించే మాటలు, రాజకీయ పరమైన మాటలు ఎలా ఉంటున్నాయంటే సార్, ఒక వ్యవస్థ ఇంకొక వ్యవస్థని డామినేట్ చేయజాలదు, లేకపోతే ఆ వ్యవస్థని కరెక్ట్ చేయజాలదు. అంటే సింపుల్గా చెప్పాలంటే శాసనసభ వ్యవస్థ గొప్పది, అంటే ఒక రకమైన దానికి ఒక ప్రయారిటీస్ ఉన్నాయి, గొప్పతనం ఉంది. అట్లాగే న్యాయ వ్యవస్థకు ఒక గొప్పతనం ఉంది, అంటే దేనికి దానికి అట్లాగే సెపరేట్గా ఉన్నాయండి. కానీ వ్యవస్థలు ఒకదానికోటి, అంటే ఒక వైరుధ్యాలు వచ్చినప్పుడు, లేకపోతే ఇలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు ఒక రకమైన సంఘర్షణ జరుగుతుంది. సో అలాంటి దాన్ని ఎలా చూడాలంటారు? అంటే చాలామంది రాజకీయ పరమైన ఆరోపణలు చేస్తారు. సంఘర్షణ కానీ దానికి ఫైనల్గా రాజ్యాంగం ఏం చెప్తుందో చూడాలి. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగంలో ఉన్న విషయాలకి అవి భంగం కలిగించేవిగా ఉంటే అప్పుడు కోర్టులు జోక్యం కలిగించుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చూస్తే 2 సంవత్సరాల శిక్ష పడగానే వారికి వెంటనే కాకుండా వాళ్ళు అప్పీల్ చేసుకుంటే సరిపోతుందని అప్పుడు దాన్ని దాటవేసే ధోరణి ఉంటే, అప్పుడు సెన్సిటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. శిక్ష పడింది కేవలం అప్పీల్ చేసుకుంటున్నారన్న దీంతో అతనికి ఈ విధంగా మీరు వెసులుబాటు కల్పించడం తప్పు.
సో అప్పుడు సుప్రీంకోర్టు ఇది రాజ్యాంగంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఏవైతే నిర్ణయించారో దానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి రైట్ టు ఈక్వాలిటీ ఏదైతే ఉందో సెక్షన్ ఆర్టికల్ ఫోర్టీన్ ఏదైతే ఉందో దాన్ని ఇది ఉల్లంఘన అవుతుంది కాబట్టి వెంటనే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. సో ఆ విధంగా రైట్ టు ఈక్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అది తీసుకోవడానికి సుప్రీంకోర్టుకు అధికారం ఉంది. సో సుప్రీంకోర్టులో ఆ విధంగా ముందుకు వస్తాయి కాబట్టి ఇదేం టర్ఫ్ గేమ్ కాదు. సో తీసుకున్న నిర్ణయాలను రివ్యూ చేయడానికి సుప్రీంకోర్టుకు అధికారం ఉంది. సార్ ఇప్పుడు మీరు సర్వీసులు ఉండేటప్పుడు చాలాసార్లు థ్రెట్స్ వచ్చాయంటండి, అంటే భౌతికమైన థ్రెట్స్, మిమ్మల్ని చంపుతామని లెటర్లు ఏవో వచ్చేది, రెడ్ ఇంక్తో వచ్చేవి ఒక్కోసారి. నేను ఇంటెలిజెన్స్ వాళ్ళకి పంపించేవాడిని, మామూలుగా లెటర్స్ ఏమైనా వస్తే వాళ్ళు చూసుకోవాలి, ఎందుకంటే రాష్ట్రంలో పనిచేస్తున్న వాళ్ళకి సెక్యూరిటీ థ్రెట్ ఉందా లేదా అని నిర్ణయించాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ విభాగంగా ఉంటుంది కాబట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళకి పంపించేవాడిని. అంటే అప్పుడు ఏ రాష్ట్రంలో పనిచేసినప్పుడు అండి? మన రాష్ట్రంలోనే, ఇక్కడ పనిచేస్తున్నప్పుడు. అక్కడ ఎందుకంటే మాకు అక్కడ యూనిఫామ్ ఫోర్సెస్లో ఉన్నాం కాబట్టి జనరల్గా సెక్యూరిటీ ఉంటుంది మనతో పాటు. సిబిఐలో సెక్యూరిటీ ఏమి ఉండదు మనకి, ఆఫీస్కి ఏదో గార్డు పెడతారు కానీ మనకు ఇండివిజువల్ సెక్యూరిటీ ఉండదు కాబట్టి అప్పుడు ఈ లెటర్స్ వచ్చినప్పుడు ఇచ్చాను, అప్పుడు ఒక గన్మెన్లు ఇద్దరిని